మందుబాబులనే అడుగుతున్న ఎస్పెషల్గా వాళ్ళ కోసమే ఎక్స్క్లూజివ్గా సపరేట్గా ఈ ముచ్చట తీసుకొచ్చిన. ఇక ఈ ముచ్చట చూస్తున్నంత షేపు వాళ్ళ పానం అంతా మిట్ట 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 కొట్టుకుంటుంది. గుండెలు బాదుకుంటారు, చాలా చాలా బాధపడతారు, రంది పెట్టుకుంటారు, బీపీలు కూడా పెంచుకుంటారు. ఇక ఇట్లా రకరకాల విన్యాసాలు వాళ్ళ దాంట్లో కనబడతాయి. అవన్నీ వాళ్లకు రావాలననే ఈ ముచ్చట తెచ్చిన. ఏందో జర చూసేసి తరించాలి వాళ్ళు. మీరు కూడా చూడరు లవ్ సిద్ధం చేసుకోరు చూసి. మనం చౌటుప్పల కాడ ఉన్నామల్లా, ఎరికే కదా మన యాదాద్రి భువనగిరి జిల్లా ఉంటది. అగో పోలీసు వాళ్ళు చూడుర్రి, పెద్ద బొందనే తవ్విర్రు కదా. ఎవరన్నా కాలం చేసిర్రా బొంద పెడుతుర్రా అని అనుకున్నా. మరి ఎవరిని బొంద పెడుతుర్రో చూడాలి మీరు. అయ్యయ్యయ్యో, అగో మందు బాటిల్లు సీలు తీసి మరీ ఉత్తపచ్చిగా బూంపాలు చేస్తున్నారు కదా. అగో బుస్సున పొంగుతున్న బీర్లు బ్రాండీలు కాటన్లకు కాటన్లు తీసుకొచ్చి ఇగో గిట్లా ఎత్తారు. ఇక ఇట్లా చూసి మందుబాబుల పానము ఒగొట్టుకున్నదా. ఇక ఈ పోలీసులకు చేతులు ఎట్లా వచ్చినాయో, వాళ్ళు తాగుకుంటే మాకన్నీ వచ్చు కదా, సగం రేటు కన్నా తీసుకుందాం కదా. మందును గట్లా బూంపాలు చేయొచ్చునా, పాపం దా కదా. ఇగో గిట్లా రాగాలు తీసిరోళ్ళ. వీటిని గిట్ల ఎందుకు వారబోసిర్రయ్యా అంటే, ఇదంతా దొంగ మందంట. అంటే వేరే రాష్ట్రాలకెళ్ళి దొంగతనంగా పట్టుకొచ్చి ఈడ అమ్మే ఉపాయం చేస్తాండ్రు. ఇక అట్లా ఏషుడు తప్పే కదా, మన సర్కారును ముంచినట్టే కదా. అసలే మన రేవంత్ సార్ సర్కారు ఓదిక్కు మందు బాటలు ఎక్కువ అమ్మేటట్టు ఎత్తలేరు అని ఆప్కారోళ్లకు నోటీసులు ఇస్తాండ్రట. ఇక ఇదే మోకాల వీళ్ళేమో దొంగ మందు బయటి రాష్ట్రాలకెళ్ళి పట్టుకొత్తాండ్రు. ఇక పోలీసోళ్లకు కోపం రమ్మంటే రాదా. అందుకే ఈ దొంగ మందును ఇగో ఇట్లా పారబోసి బొంద ఊడిపిర్రు. అదన్నట్టు సంగతి.